తొమ్మిదవ అధ్యాయము 33వ వచనము 34వ వచనము మనం చదువుకుందాం. అక్కడ పక్షవాయువు కలిగి ఎనిమిది ఏళ్ళ నుండి మంచం పడిన ఐనయ్యను ఒక మనిషిని చూచి పేతురు, ఐనయ్య యేసుక్రీస్తుని స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పాడు. వృద్ధాలను శారులను కాపురం ఉన్న వారందరూ అతని చూసి ప్రభు తట్లు తిరిగి ప్రభువులందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి పేతురు ద్వారా దేవుడు సూచక్రియలు అద్భుతాలను చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వృద్ధాలు కాపురం ఉన్నటువంటి పరిశుద్ధ దగ్గరికి పేతురు వచ్చినప్పుడు అక్కడ పక్షవాయువు కలిగి ఎనిమిది ఏళ్ళ నుండి మంచం పట్టి ఉన్న ఐనయ్య అని ఒక మనిషిని చూసి, ఎనిమిది సంవత్సరాలుగా పక్షవాయువుతో బాధపడుచుకున్నా. పక్షవాయువు అనగా ఆ వ్యాధి ఎలాంటిది, ఎక్కడ ఆ వ్యాధి వస్తుందో శరీరంలో ఆ యొక్క ప్రాంతము చచ్చుబడిపోతుంది, కదలలేదు, క్రియలు లేకుండా ఉంటుంది. ఈ యొక్క వ్యాధిని గురించి ఇంకొక రీతిగా చెప్పాలంటే ఏం చెప్తున్నా, నర బలహీనత. నరములో రక్తం ప్రసరణ చేయకుండా ఆ నరాలు బలహీనపడినప్పుడు, రక్తం ప్రసరణ కాకపోతే అది ఏ ప్రాంతానికి ప్రసరణ చేయదో ఆ ప్రాంతంలో రక్తము శరీరానికి ప్రాణం కనుక అక్కడ ప్రాణం లేనటువంటి అవయవాలుగా మారిపోతాయి. అది చేయి కానీ కాలు కానీ ఏ భాగమైనా, అప్పుడు ఆ ప్రాంతంలో చలనం లేకుండా ఉంటుంది. ప్రాణం లేకపోతే చలనం ఉండదు. ఆ ప్రాణము ఆ రక్తం వలన క్రియ జరుగుతుంది. రక్తమే ప్రాణం అని దేవుడు చెప్పినాడు. ఇటువంటి ఒక బలహీనత ఈ ఐనయ్య అనేటువంటి వ్యక్తికి అక్కడ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పటి కాలంలో పక్షవాయువు ఒక వ్యక్తికి వస్తే ఏం జరుగుతుంది తెలుసా, కొద్ది రోజులు బాగవుతుంది కానీ తిరిగి పక్షవాయువుతోనే మరణించారు. ఇక్కడ వేద గ్రంథంలో చూస్తున్న పక్షవాయువు వ్యక్తిని శిష్యుల కాలంలో ఎనిమిది సంవత్సరాలుగా మంచంలో ఉన్నాడు, తన పరుపు తాను పరుచుకోలేకుండా ఉన్నాడు, తీయలేకుండా ఉన్నాడు, ఏ పని చేయలేకపోతున్నాడు. కనుక ఆ సమయంలో యేసుక్రీస్తు యొక్క శిష్యుడైనటువంటి పేతురు గారు అక్కడికి వెళ్ళినందు వలన దేవుడు అతని ద్వారా ఈ ఆశ్చర్యమైన క్రియలు దేవుడు చేసి ఉన్నారు. ప్రభునందు ప్రేమైన సంగమా, ఈ దినాలలో మనము కూడా యేసుక్రీస్తు శిష్యులుగా ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారు తన 12 మంది శిష్యులకు వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తిసమిచ్చి అనేకులను శిష్యులుగా చేయడం చెప్పిన, అలాగనే ఈ దినాలలో అప్పటి నుంచి జరుగుతూ వస్తుంది. మనము కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తిసం తీసుకొని శిష్యులుగా ఉన్నాము, మందిరంలో నేర్చుకుంటూ ఉన్నాము, ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నాము. ఆ దినాలలో శిష్యులుగా మారినటువంటి పేతురు ద్వారా ఇలాంటి సూచక్రియ స్వస్థత కార్యము దేవుడు చేసి ఉన్నాడు. ఈ దినాలలో మన ద్వారా కూడా సంఘములో ఇలాంటి వ్యాధిగ్రస్తులకు స్వస్థతలు కలిగించాలని మనము చేయవలసిన కొన్ని కార్యాలు ఉన్నాయి. ఆ దినాలలో పేతురు ద్వారా చేయడానికి కారణం ఏంటంటే పేతురులో కొన్ని స్వభావాలు, శ్రేష్టమైన స్వభావాలు ఇమిడి ఉన్నందు వలన, అతడు ఆ స్వభావాల చేత నింపబడినందు వలన దేవుడు పేతురు ద్వారా ఈ క్రియ జరిగించడం అది ఆయనకు సాధ్యమైంది. మనము కూడా పేతురులో ఉన్న స్వభావాలంటూ మనం తెలుసుకొని ఆ ప్రకారము మనం జీవిస్తే నిశ్చయముగా ఇంతకంటే ఇంకా గొప్ప క్రియలు మన ద్వారా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నాం పేతురులో ఉన్నటువంటి స్వభావం. లూకా సువార్త 28వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదువుచున్నాం. 28వ అధ్యాయం లూకా సువార్త 32వ వచనం. కనుక అతన్ని
నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు వేడుకొంటిని వేడుకొంటిని నీ మనసు తిరిగినా నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను ఆ స్థిరపరచమని చెప్పాను మొట్టమొదటిగా పేతురులో ఆ ఉన్నటువంటి స్వభావం మనసు తిరిగిన తర్వాత పేతురులో యేసు ప్రభువుతో వెంబడిస్తూ ఉన్నప్పుడు అతడు నేను యేసును ఎరుగును అని ముమ్మారు బొంకినట్లుగా మనం చూస్తున్నాం అబద్ధములాడేటువంటి ఒక స్వభావము పేతురులో ఉంది ఆ స్వభావం నుండి నీవు మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు నీతో కూడా ఉన్నటువంటి సహోదరులను నీ వలె మార్చుము అని చెప్పిన్నా ఈ స్వభావం నుండి పేతురు బయటపడి ఉన్నాడు తను తాను ఆ స్వభావము దేవుని దగ్గర ఒప్పుకొని కన్నీరు విడిచి ఆ స్వభావం నుంచి విడుదల పొందినాడు ప్రభువు ప్రేమిన సంగమా మా యొక్క జీవితంలో కూడా ఇటువంటి స్వభావం ఉన్నట్లయితే బొంకేటువంటి స్వభావం అబద్ధములాడేటువంటి స్వభావం ఆ స్వభావాన్ని ఈ ఉదయకాలం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ పొందాలని మనస్సు ఈ విషయంలో తిరిగిన వారముగా ఉండాలని దేవుడు కోరుచు ఉన్నాడు పేతురు ఈ విషయంలో మనస్సు తిరిగి ఉన్నాడు పేతురు జీవితంలో ఉన్నటువంటి ఒక పాప స్వభావం దేవునికి ఇష్టం లేని స్వభావము యేసుని వెంబడిస్తున్న కాలంలో ఇదై ఉంది మరి మన జీవితంలో ఈ దినాలలో యేసుని వెంబడిస్తున్నా దేవునికి ఇష్టం లేనటువంటి స్వభావాలు ఈ ఒకటేనా లేక ఇంకా ఏమైనా ఉన్నాయా వాటన్నింటినీ దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ పొందాలని పవిత్రపరచబడాలని దేవుడు కోరుచు ఉన్నాడు రెండవదిగా పేతురులో ఉన్నటువంటి స్వభావాన్ని మనం చూస్తూ ఉన్నాం యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుచు ఉన్నాం నేను చేపలు పట్టబోదునని నేను చేపలు పట్టబోదునని వారితో అనగా మేము మీతో కూడా వచ్చినమని యేసు చనిపోయిన తర్వాత పాతి పెట్టబడిన తర్వాత ఆయన తిరిగి లేచి 3వ నాడు పరలోకానికి తిరిగి లేచిన తర్వాత పేతురు ఏం చేస్తున్నాడంటే ఇక యేసు లేడు అని చెప్పేసి తిరిగి పాత జీవితానికి వెళ్తూ ఉన్నాడు యేసుక్రీస్తు పేతురుని పిలవక ముందు పేతురు దోణిలో సముద్రములో గలీయా సముద్రములో చేపలు పట్టే వ్యక్తిగా ఉన్నాడు అయితే యేసు అతనికి అతని సహోదరుడైనటువంటి ఆంధ్రుని పిలిచి మిమ్మల్ని చేపలు పట్టే వారిగా మారుస్తారని చెప్పినాడు అందుకు యేసును వారు వెంబడించున్నారు అయితే ఆ పాత జీవితాన్ని వదిలిపెట్టి తిరిగి కొత్త జీవితానికి వచ్చి ఉన్నాడు యేసు చనిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ పాత జీవితానికి వెళ్ళి ఉన్నాడు అయితే యేసు 3వ నాడు తిరిగి లేచి పేతురుకు కనిపించిన తర్వాత తిరిగి ఆ పాత జీవితాన్ని వదిలిపెట్టి ఉన్నాడు ప్రభువు ప్రేమిన సంగమా ఈ దినాల్లో చాలా మంది క్రైస్తవ బిడ్డలలో పాత జీవితాన్ని కలిగి ఉన్నారు రక్షణ పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధమైన ప్రభువులలో పాల్గొంటూ ఉన్నప్పటికీ వారి జీవితంలో ఇంకా పాత అనుభవాలు ఉన్నాయి బాప్తిసం పొందక ముందు దేవుని సమాధానానికి సమకానికి రాకముందు వారి యొక్క జీవితం ఎలా ఉందో ఆ జీవితంలో మళ్ళీ చాలా మంది జీవిస్తూ ఉన్నారు అలాంటి జీవితం జీవిస్తే యేసు తన శిష్యులుగా మారినటువంటి మన ద్వారా సూచక్రియలు చేయడం అసాధ్యం కనుక పేతురు ఏం చేస్తున్నాడంటే ఆ పాత జీవితాన్ని పూర్తిగా వదిలిపెట్టి తను తాను దేవునికి సమర్పించుకొని తన జీవిత కాలం అంతా దేవుని సేవనే చేయడానికి అప్పగించుకొని ఉన్నాడు కనుక దేవుని పరిచర్యలో పాల్గొనేవాడుగా అనేకులకు సువార్తను ప్రకటించేవాడుగా అనేకుల వరకు ప్రార్థన చేసేవాడుగా అనేకులు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేటువంటి ఒక అనుభవంలో నడిపించేవాడుగా పేతురు మారి ఉన్నాడు ప్రభునందు ప్రేమిన సంగమా ఈ దినాలలో మనము కూడా దేవుని సముఖానికి వచ్చి నేర్చుకున్నటువంటి మనము ఎల్లప్పుడూ నేర్చుకునే వారముగానే కాక మనము కూడా ప్రార్థనలు చేసేవారముగాను దేవుని వాక్యము సువార్తను బోధించే వారము గాను అనేకులను పరిశుద్ధాత్మను పొందింపజేసేటువంటి ఒక మార్గంలో నడిపించే వారము గాను మనము మారాలని దేవుడు కోరుచు ఉన్నాడు పాత జీవితాన్ని మనం వదిలిపెట్టాలి పాత స్వభావాలను
పాత క్రియలను మనము వదిలిపెట్టాలి. ఇక మీద అవి ఎన్నడూ మన జీవితంలో రాకుండా మనం ప్రత్యేకపరచుకోవాలి. ఎస్, పేతురు ప్రత్యేకపరచుకునేవాడు. అందువలన పేతురు ద్వారా అద్భుతాలు చేయడానికి ప్రభువుకు అది సులువుగా మార్చబడింది. ఈ దినాలలో మనము కూడా ఆ విధముగా మారాలని దేవుడు కోరుచు ఉన్నాడు. మూడవదిగా పేతురులో ఉన్నటువంటి స్వభావాన్ని మనం చూస్తూ ఉన్నాం. అపొస్తలుల కార్యములు 3:6 మనం చదువుచు ఉన్నాం. అంతట పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు కాని నాకు కలిగినదే నేను నీకు ఇచ్చుచున్నాను. ఇవన్నీ బంగారములు నా యుద్ధ లేవు, యేసు నామం మాత్రమే నా యుద్ధ ఉంది. నేను యేసు నామమును కలిగి ఉన్నాను, సంపాదించుకుని ఉన్నాను. కనుక పుట్టుకతో పుట్టివాడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని లేపడానికి ఈ లోక సంబంధమైన వెండి బంగారములు మన యుద్ధ ఉన్నట్లయితే ఆ ఆశ్చర్యమైనటువంటి కార్యం చేయటకు మనకు వీలు కాదు. కనుక వెండి బంగారములను సంపాదించుకున్నటకు ఇది సమయమా అని గెహాజీతో ఏలియా అంటూ ఎలీషా ప్రవక్త గారు అంటూ ఉన్నాడు. మనము వస్త్రములను, ధనమును, ఇళ్లను, భూములను, సంపాదనను సంపాదించుకున్నందుకు ఇది కాలము కాదు. ప్రభు యేసుక్రీస్తు అతి త్వరలో రాబోయేటువంటి కాలం. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. కనుక ఆయన వచ్చినప్పుడు మనం ఆయనతో పాటి ఆయన దర్శించి ఆయన ఎదుర్కొని ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళేటువంటి ఒక సిద్ధపాటు కలిగిన వారముగా ఉండాలి. పేతురు ద్వారా దేవుడు చేయడానికి కారణం ఏంటంటే పేతురు వెండి బంగారములను సంపాదించుకునేటువంటి స్థితిలో లేడు. అవి వాటిని పూర్తిగా ఆయన ద్వేషించి ఉన్నాడు. అవి వాటిని తన యొక్క అతను ఉంచుకొనలేదు. ముందు కాలంలో రాబోయే కాలంలో మన యొక్క జీవన విధానం కోసము ఇవి కావాలి, మనం చేర్చి పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన అతడు దానిని పాటించలేదు. ఇందును బట్టి అతడు విశ్వాస జీవితం జీవిస్తున్నాడు. ఏనాటికి ఏమి కావాలో ఆనాటికి ప్రభువుల వారు ఇస్తారని విశ్వాసంతో జీవిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మత్తయి సువార్తలో చెప్పినట్టుగా ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, గుడ్లలో కూర్చుకునవు, అయినను వాటిని దేవుడు అద్భుతముగా పోషిస్తూ ఉన్నాడు. ఏనాటికి కావాలంటే ఆహారము ఆనాటికి సమృద్ధిగా ఇస్తూ ఉన్నాడు. వాటికంటే శ్రేష్ఠమైనటువంటి మీకు మరీ చేరువుగా నిరసన జీవితంలో కావాల్సిన వాటిని ఇవ్వడా, ఆహారములు వస్త్రములు ఇవ్వడా. కనుక మొదట నా నీతిని నా రాజ్యములు వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రేమైన సంగమా, పేతురు లాగా మనములు మారాలని దేవుడు కోరుచుకున్నాడు. అప్పుడే యేసు నామము ద్వారా మన ద్వారా అనేక అద్భుత కార్యాలు చేయడానికి వీలవుతుంది. దినాలలో చాలా మంది ఆదివారం ఆరాధన సమయంలో కూడా ఆరాధన ఉందని కూడా ప్రభు దినమని కూడా పాటించకుండా సంపాదించుటకు దేవుని బిడ్డలు పరుగులెత్తుచు ఉన్నారు. కొంతమంది దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. కనుక ఈ లోక సంబంధమైనటువంటి స్వాస్థ్యము మన దగ్గర ఉండకూడదు. ఎంత అధికముగా మనం చేర్చి పెడతామో అంత అధికముగా పరలోక రాజ్యాన్ని మనం పోగొట్టుకుంటాం. ఎంత అధికముగా మన దగ్గర ధనం ఉంటుందో అంత అధికముగా సుఖమైన జీవితాన్ని మనం చేయడానికి ప్రారంభిస్తాం. సుఖమైన జీవితమును చేసేటువంటి ఒక ధనవంతుడు చనిపోయిన తర్వాత నేరుగా పాతాళానికి వెళ్ళిపోయి వేదనపడుతూ ఉన్నాడని వేద గ్రంథంలో మనం చదువుచు ఉన్నాం. ఈ లోకంలో కష్టాన్ని అనుభవించినటువంటి విశ్వాసంతో జీవించినటువంటి దరిద్రుడైనటువంటి లాజరు నేరుగా పరలోకానికి విశ్రాంతి స్థలానికి పరదేశికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక వెండి బంగారములు మన దగ్గర ఉండకూడదు, అవి మనం సంపాదించుకోనకూడదు, వాటిని మనం ధరించుకోనకూడదు. వాటిని ధరించుకున్నట్లయితే
దేవుడు మన మధ్యలో నివాసం చేయడు. పాత నిబంధన కాలములో యాకోబుతో దేవుడు అంటూ ఉన్నాడు, మీ మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని మీరు శుచిపరచుకొని మీ నగలను తీసివేయండి అని చెప్పినప్పుడు యాకోబు సంతానమంతా నగలను తీసివేసి ఒక చోట దాచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మోసే కాలంలో దేవుడు మోసేతో ఉంటున్నాడు, నేను మీ మధ్యకు వచ్చినట్లయితే నేనేం చేస్తానో మీకు తెలియదు, కనుక నా శిక్షకు పాత్రులుగా మీరు మారకుండా ఉండినట్లు మీ నగలను మీరు తీసివేయండి, మీ ఆభరణాలు తీసివేయాలంటూ ఉన్నాడు. కనుక ఆభరణాలు మన మీద ఉంటే దేవుని సన్నిధి మనతో ఉండదు, దేవుని నామం మన ద్వారా గొప్పగాన చేయడానికి వీలు కాదు. కనుక ఆ దినాలలో పేతురు ఆ శుచిక్రియ చేయడానికి వెండి బంగారములు సంపాదించేవాడుగా లేడు, అతడు కలిగిన వాడుగా లేడు, అతని దగ్గర లేవు. యేసుక్రీస్తు నామం మాత్రమే సంపాదించిన వాడుగా తన దగ్గర ఉంచుకునే వాడుగా ఆ నామంలోనే జీవించేవాడుగా ఉన్నది వలన దేవుడు కార్యం చేసే ఉన్నాడు. మనము కూడా ఈ దినాలలో యేసుక్రీస్తు నామంలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని మనము అనుభవించే వారముగా, ఇతరులకు ఆ శక్తిని ఇచ్చేవారముగా, ఆ శక్తిలో ఉన్నటువంటి క్రియలను మనం ఇతరులకు పంచిపెట్టే వారముగా ఉండాలంటే మన పేదరులాగా మారాలని దేవుడు కోరుచు ఉన్నాడు. నాలుగవదిగా మనం చూస్తూ ఉన్నాం లూకా సువార్త 18:28-29 మనం చదువుచున్నాం. ఇదిగో మేము మాకు కలిగినవన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడించుచి మనగా దేవుని రాజ్యం నిమిత్తమై భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచి పెట్టిన వాడెవడును ఇహమందు చాలా దేవుడు నిత్య జీవమును పొందకపోడని మీతో నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. పేతురు ఏమంటున్నాడు, ఇదిగో మేము మాకు కలిగినవన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడించింది మీ. పేతురుకు అప్పటి కాలంలో తను కలిగినవన్నీ విడిచిపెట్టి ఉన్నాడు. పేతురుకు వివాహం అనేది, పేతురుకు కుటుంబం అంది, తనకు కలిగినదంతా విడిచిపెట్టి యేసును వెంబడించి యేసుని యొక్క పరిచర్యను చేస్తూ ఉన్నాడు. ఈ దినాలలో దేవుని బిడ్డలుగా మారిన ప్రతి ఒక్కరూ సమస్తమును విడిచిపెట్టి పేదూరులాగా యేసును వెంబడించి దేవుని పరిచర్య చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక కాలం సమీపమై ఉంది. కొరింథి రాష్ట్ర పత్రికలో అపొస్తలు పౌలు ద్వారా దేవుని సెలవిస్తున్నాడు, వివాహమైన వారు వివాహం కానట్లు, సుఖం అనుభవించిన వారు అధికముగా సుఖం అనుభవించినట్లు మీరు ఉండు. ఇదిగో ఈ లోకం గతించిపోచున్నది, లోక నటన గతించిపోవును. కనుక ఎప్పుడు గతిస్తుందో మనకు తెలియదు. ఈ దినాలలో మనం ఏం చేయాలి, సమస్తాన్ని విడిచిపెట్టాలి, అనగా అధికముగా ప్రేమించకూడదు, అధికముగా వారి కొరకు, కుటుంబము కొరకు, పిల్లల కొరకు, వ్యక్తిగత జీవితము కొరకు ప్రయాసపడకూడదు. ఏమి తిందుమా, ఏమి త్రాగదుమా, ఏమి ధరించదుమా, ఏమి సంపాదించదుమా, ఎలా బ్రతుకుదుమా అని లోక సంబంధముగా మనము ఆలోచన చేయకూడదు, క్రియ చేయకూడదు. ప్రభువందు ప్రేమైన సంగమా, పేతురు సమస్తాన్ని విడిచిపెట్టినట్లుగా మనము విడిచిపెట్టి దేవుని యొక్క పరిచర్యను మనం చేసేవాళ్ళుగా మారినప్పుడే యేసు నామము ద్వారా మన ద్వారా క్రియలు చేయటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అలాగే ఐదవదిగా మనం చూస్తూ ఉన్నాం ఇదే వాక్యము మనము మత్తయి సువార్త 19:27-28 మనం చదువుతున్నాం. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి పేతురు సమస్తాన్ని విడిచిపెట్టి ఉన్నాడు. బంధువులను, స్నేహితులను, రక్త సంబంధులను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, ఇంటిని, తన ఆస్తిని, తన యొక్క సమస్తాన్ని, తనకున్న కలిగినంత సమస్తాన్ని ఏం చేసినాడు,
విడిచిపెట్టినాడు. అది తనకు సహాయం చేస్తుందని కాని తాను దానికోసము బ్రతకాలని కాని ఏమాత్రం అనుకోలేదు. పేదలు చేసిన వాడు వారిని విడిచిపెట్టినాడు. యేసును మాత్రమే జ్ఞాపకం చేసుకుని యేసు ద్వారానే ఈ కార్యాలన్నీ పొందుకోవాలని జీవించాలని వారిని విడిచిపెట్టినాడు. అవి ఈ లోక సంబంధమైనవని పేదలు గ్రహించినాడు. మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నా, ఈ లోక సంబంధమైన వాటన్నింటినీ మనం విడిచిపెట్టాలి. దేవుని ద్వారానే మనం ప్రార్థన చేసి అడిగి పొందుకొని జీవించాలి. అటువంటి ఒక అనుభవంలోకి మనం వచ్చినప్పుడు వీటిని మనం విడిచిపెట్టగలం. అప్పుడే పేదల ద్వారా చేసినటువంటి దేవుడు మన ద్వారా కూడా క్రియ చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రభువులను ప్రేమిన సంఘమా, చివరిగా ఆరవదిగా పేదలు చేసినటువంటి కార్యం మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుచున్నా. యేసువారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్తను ప్రకటించుచు రోగమును వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములందు గ్రామములందు సంచారం చేసెను. యేసుక్రీస్తు ఈ విధముగా సమాజ మందిరాలలో సువార్త ప్రకటించుచు అనేక వ్యాధిగ్రస్తులను స్వస్థపరచు సజ్జాలు చేసి ఉన్నారు. యేసుక్రీస్తు శిష్యులు కూడా ఆయన వెళ్ళిన తర్వాత పరలోకానికి వారు కూడా అనేక గ్రామాలకు వెళ్ళుచు సమాజ మందిరాలను బోధిస్తూ అనేకులు స్వస్థపరుస్తూ సంచారం చేసి ఉన్నారు. ఈ దినాలలో మనము కూడా పేదలులాగా శిష్యులలాగా ఆది అపొస్తల కాలంలో ఉన్నటువంటి శిష్యులలాగా మారాలి. దేవుని మందిరంలో ఉన్న మాత్రం బోధించే వారముగాను ప్రార్థన చేసేవారముగాను ఆరాధన నడిపించేవారముగాను అదే సమయంలో అనేక గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించేవారుగాను ఆ గ్రామంలో నుండి వారి వ్యాధిగ్రస్తులను దయాలు పడిన వారిని అపవిత్రాత్మలను వెళ్ళగొట్టేవారుగాను స్వస్థపరిచేవారుగాను ఈ దినాలలో మనం జీవించాలని దేవుడు కోరుచు ఉన్నాడు. కనుక పేదలులాగా మనం ఎప్పుడైతే మనము విడిచిపెడుతున్నామో వాటన్నింటినీ ద్వేషిస్తున్నామో అలాగే పేదలులాగా మనం సంపాదించకుండా వెండి బంగారములు మన దగ్గర లేకుండా మనం చేసుకుంటున్నాము పాత జీవితాన్ని వదిలిపెడుతున్నాము వీటన్నిటి విషయంలో మనం మనసు తిరిగిన వారముగా మనం మార్చబడుతున్నాము అప్పుడు యేసు నామం ద్వారా మనం వీటన్నిటిని జయిస్తూ ఉన్నాం. ఎవరైతే మనం జయించిన వారుగా మారుతున్నారో ఆ జయించిన వారికి జయ జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడని మనం చూస్తూ ఉన్నాం. పేదలు వీటన్నిటిని విడిచిపెట్టిన వలన పరలోక ముందు దేవుని సింహాసనంలో పేదలకు స్థలం ఇచ్చినట్లుగా మనం చూసే ఉన్నాం. ప్రభులందు ప్రేమ సంగమా, కనుక మనము ఆ మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం మనం చదువుచున్నాను. ఎక్కడ నా దగ్గరే సింహాసనంలో కూర్చొని ఉంటారు. ఎందుకంటే మీరు సమస్తాన్ని జయించి ఉన్నారు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుచున్నాం. చివరిగా 3వ అధ్యాయం 22వ వచనం ఎలాంటి అద్భుతాలు చేసి ఉన్నారో ఆయన జయించి ఉన్నారో మనం కూడా తన శిష్యులటువంటి పేదలు జయించిన రీతిగా మనం జయించిన వారముగా మారితే మనము యేసు సింహాసనంలో స్థలం సంపాదించుకుంటాం. ఆయన సింహాసనంలో మనం కూర్చున్నప్పుడు ఆయన మనలో ఉండి ఈ కార్యము చేయబోతూ ఉన్నాం. కనుక సంఘంలో వ్యాధిగ్రస్తులను మనం స్వస్థపరచగలం. సంఘంలో సాతాను చేత పీడింపబడిన వారు వస్తే వారికి విడుదల మనం చేయగలం. అలాగే సువార్త ప్రకటించేటువంటి స్థలంలో ఇటువంటి వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే, మరణకరమైన వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే వారిని మనము స్వస్థపరచగలం. అటువంటి ఒక క్రియ మన ద్వారా దేవుడు చేయబోతున్నాడు. అందుకు మనం జయించిన వారంగా మారాలి.
మార్మనసు పొందే విషయంలో, ధనం సంపాదించే విషయంలో మనము క్రీస్తు లోనికి రాకముందు లోక సంబంధమైన జీవితం జీవించేటువంటి ఆ స్వభావాలు తిరిగి మనలోనికి రాకుండా ఉండేటువంటి విషయంలో, మన కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టే విషయంలో, అలాగే మనం యేసును వెంబడించే విషయంలో మనం జయించే వారముగా ఉండాలి. విశ్వాస విషయంలో మనం సమస్తము ఈ లోకంలో బ్రతికినంత కాలం దేవుని ద్వారా పొందుకునేటువంటి రీతిలోనికి మనం రావాలి. అప్పుడే జయించే వారంగా మార్చబడుతున్నాం. కనుక ఈ కార్యములన్నీ పేతులు గారు చేసి ఉన్నారు. అందువలన పేతుల ద్వారా మరణకరమైనటువంటి వ్యాధులు ఉన్న వారికి కూడా యేసు నామములో స్వస్థపరిచేటువంటి ఒక క్రియ ఆయన ద్వారా జరిగింది. మనము కూడా పేతులులాగా దివ్య స్వభావాల చేత నింపబడితే మరణకరమైనటువంటి అక్షరాసరమైన ఆత్మానుసారమైన మరణకరమైనటువంటి బలహీనత వ్యాధుల నుంచి మనము మన ద్వారా దేవుడు విడుదల చేయబోతున్నాడు. అతి కృప దేవుడు మనకు ఒక విషయంలో మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం దీవించింది కాక స్తోత్రం స్తోత్రం యేసు ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆశ్చర్యకరమైనటువంటి సూచక్రియలు ఆయనయ్యనటువంటి తండ్రి, పక్షవాటి వారిని స్వస్థపరిచినట్టుగా తండ్రి మేము చూసి ఉన్నాం ప్రభా. పేతురు గారు స్వస్థపరచడానికి కారణం అతనిలో ఉన్నటువంటి స్వభావాన్ని మేము తెలుసుకొని ఉన్నాం తండ్రి. పేతురు మొట్టమొదట తండ్రి అయ్యా తన యొక్క పాత జీవితాన్ని వదిలిపెట్టిన వాడుగా ఉన్నాడు. వెండి బంగారములు లోక సంబంధమైనటువంటి స్వాస్థ్యం లేనివాడుగా ఉన్నాడు. మూడవదిగా తన కలిగినదంతా విడిచిపెట్టిన వాడుగా ఉన్నాడు. నాలుగవది తన సమస్తాన్ని తనని విడిచిపెట్టిన వాడుగా ఉన్నాడు. ఆ మారు మనసు పొందిన వాడుగా, మనసు తెలియని వాడుగా ఉన్నాడు ప్రభా. ఏడవదిగా తండ్రి ఆ విధంగా మేము చూసిన ఏడు స్వభావాలు మా జీవితాల్లో మేము కూడా పేదల ద్వారా చేసినటువంటి ఏ నామములో మా ద్వారా కూడా ఇలాంటి అద్భుత కార్యాలు జరిగిస్తారని చెప్పినారు ప్రభా. రాబోయే దినాలలో తండ్రి ఇలాంటి దివ్య స్వభావాల చేత మీరు నింపబడి యేసు నామం ద్వారా సంఘములను తండ్రి అనేక గ్రామాల్లోనూ ఈ యొక్క అద్భుతాల ఆశ్చర్యకాలను జరిగించలేదు తండ్రి. మేము సిద్ధపడుటకు ఒక్కొక్కని మీరు సిద్ధపరచమని ప్రార్థించున్నాం. ఏసయ్యా వచ్చిన ఒక వీళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. చిన్నపిల్లల వారికి చదువు తోడుగుండి జ్ఞానం తోడుగుండి మనసులు వరకు ప్రార్థించున్నాం. ఎవరి కాలం ముందు దృష్టిలో పెట్టకుండా మీ కాపుదల ఉంచండి. దేవుని యొక్క సేవపరచులు బాగుండే విడుదలగా మీరు మార్చండి. వారికి తండ్రి చదువులు పూర్తి చేసి ఉద్యోగాలు ఇవ్వండి. అలాగే వచ్చిన స్త్రీలు పురుషుల కొరకి పెద్దల కొరకి ప్రార్థించున్నాం, వృద్ధుల కొరకి ప్రార్థించున్నాం. ఒక్కొక్కరి మీరు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా. ఏ స్థితిలో వచ్చినారో ఆ స్థితిలో వెళ్లకుండా ఏసయ్యా వారికి కావలసిన ప్రతి మేలు మీరు ఏసు నామలు తీర్చండి ప్రభా. సహాయం చేయండి. నిరంతర ఆశీర్వచ్చింది నీకు పాపమని నీ మెడ సీతపరచమని ఏసు నామని వేడుకొని చున్నాము తండ్రి.